మీకు ఇక్కడ ఈ ఒంగోలులో మీకు దాదాపు 25,000 ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుంది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతాను, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్న. ఇల్లు రావటం అంటే ఒక కళ, మన ప్రతి ఒక్క జీవితంలో ఇల్లు రావటం అంటే ఇంకా దానికి మించి మనం ఈ చచ్చిపోయేలోపు అసలు ఇల్లు సాధిస్తామా లేదా అన్నదే ఆలోచన. కానీ మేము సంపాదించలేం, ఒకసారి ఆలోచిస్తే మేము సంపాదించలేం. మేము పనిచేసిందల్లా, నేను మిషన్ కుడతాను, మా వారు ఆటో వేస్తారు, అది వచ్చిందల్లా ఆ రోజుకి అయిపోయిద్ది, మేము దాచి పెట్టలేం. కాకపోతే ఇప్పుడు అన్న ఇవ్వడం వల్ల, జగనన్న ఇవ్వడం వల్ల మా పిల్లలకి, మా వయసు అయిపో వస్తుంది కానీ మా పిల్లలకి పనికి వచ్చింది. ఆ టయానికి వాళ్ళు ఒకవేళ ఎటు లోకం పరిస్థితి ఎట్టయినా కావచ్చు, ఆ ఇంట్లో ఉండి బతకొచ్చు. ఆ జగనన్న ఇల్లు ఇవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మా పిల్లలకి మంచి ఇల్లు ఇవ్వగలుగుతున్నాం అన్న కోరిక మా జీవితంలో నెరవేరుతుంది. తెలీదన్న, ఆ సంగతి తెలీదు, అవన్నీ తెలుసుకోవడానికి ఈ మీటింగ్కి వచ్చాం. అదే మాకు స్థలం ఎక్కడ ఇస్తున్నారు, ఎన్ని సెంట్లు ఇస్తున్నారు, అవన్నీ తెలుసుకోవడానికి ఈ మీటింగ్ హాజరయ్యాం. పరిపాలన వచ్చిందమ్మా అట్లయితే నీకు? నాకు చాలా బాగా నచ్చిందన్న. ఇదిగో ఇక్కడ నేను నిన్న కూర్చున్నాను, అదేంటి నిన్న అక్కడికి పిలిచారు, పిలిచి మాది ఇల్లు వచ్చిందా లేదా అని కంప్యూటర్లో ఫీడ్ చేయడానికి పిలిచారు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తే ఇవన్నీ కూడా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మాకు అన్నీ అందాయి, నవరత్నాలు అన్నవి అన్నీ అందినాయి. చిన్నపిల్లల కాడి నుంచి యవనస్తులు కానీ, ముసలి వాళ్ళు కానీ, వంట స్త్రీలు కానీ అందరికీ రావాల్సినది ప్రతీ నెల అందుతుంది. ఎవరు ఈ నెల రాలేదు అని బాధపడలేదు. కాకపోతే ఈ నెల 18,000 ఆగినాయి అని మాత్రం కొంచెం బాధపడుతున్నారు అంతే. ఆటో మీ పేరు మీద ఉందమ్మా? మీది లేదన్న. లేదు, ఆటో వాళ్ళకి కూడా అమౌంట్ పడుతున్నాయి కదా దానికోసం? అవును, మా వారు సొంత ఆటో కాదు, రెంట్గా వేయటం వల్ల ఇంకా దానికి కావాల్సినవి మా వారు పెట్టుకోలేదు. జగన్ గెలుస్తారమ్మా? తప్పకుండా గెలుస్తారు, మంచి ఎప్పుడు గెలుస్తుంది కాబట్టి. అన్న గెలిచి ఇంకా మా పేదవాళ్ళని అభివృద్ధి చేయాలి. ఎలా ఉందంటే ఒక దేశంలో ఎవరు పేదవాళ్ళుగా ఉండకూడదు అన్న ఆలోచన ప్రకారమే అందరి ఇళ్ళకి అన్ని డబ్బులు అందేలాగా జగనన్న చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మా అమ్మఒడి కూడా మా పిల్లలకి పడడం వల్ల వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇతర పిల్లలకి తగ్గకుండా డ్రెస్సులు కానివచ్చు, బుక్స్ కానివచ్చు, బ్యాగులు కానీ, అన్ని బ్యాగులు బుక్స్ కూడా అన్న ఇస్తున్నారు, యూనిఫామ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అంటే మనం యూనిఫామ్ కుట్టించే టయానికి 2,000 అవుతుంది. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యో మనం అంత సంపాదించి మనం 200 అయితే పెట్టగలం మిషన్కి అన్న డబ్బులు వేయడం వల్ల అది కూడా మాకు హ్యాపీగానే జరిగిపోతుంది. నేను మా వారు ఇంకా తీసుకో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జగనన్న వల్ల కుట్టిచ్చేసేసుకోగలుగుతున్నాం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందగలుగుతున్నాం. థ్యాంక్స్ అండి.